ఏడు ప్రశ్నలు పెడితే ఏడు ప్రశ్నల్లో ఆరు ప్రశ్నలు చక్కటి సమాధానాలతో ఎన్నికైంది. నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు మంజుల 6th క్లాస్లో ఉంది. సార్ వాళ్ళు నాకు ఒక మాట చెప్పారు, కొద్దిమంది బెస్ట్ గర్ల్స్ లిస్ట్ ఇచ్చారు, అందులో మంజుల పేరు కూడా ఉంది. ఈ పోటీలో కాదు, ఈ పోటీ తర్వాత ఈ సంవత్సరం తర్వాత ఉన్నత పాఠశాలలకు వెళ్తుంది, అక్కడ కూడా ఇలాంటి మంచి పేరుతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఈ మీలో ఎవరు మందీశ్వర్లు, ప్రోగ్రామ్స్కు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ అందరికంటే ఫస్ట్ తెలియాల్సింది ఎవరికంటే, మంజులకే. ఇందులో 11 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 11 ప్రశ్నల్లో ఒకటో ప్రశ్నకు సమాధానం చెప్తే 1 రూపాయి, రెండో ప్రశ్నకు సమాధానం చెప్తే 5 రూపాయలు, మూడో ప్రశ్నకు 10 రూపాయలు. ఈ 10 రూపాయల దగ్గర మొదటి సేఫ్ పాయింట్ అంటే దీని తర్వాత జవాబు తప్పు చెప్పినా సరే 10 రూపాయలు తప్పనిసరిగా గెలుచుకున్నట్టు. తర్వాత 4వ ప్రశ్నకు 15 రూపాయలు, 5వ ప్రశ్నకు 20 రూపాయలు, 6వ ప్రశ్నకు 30 రూపాయలు. మళ్ళీ ఇది రెండో సేఫ్ పాయింట్ అంటే 30 రూపాయల వరకు చేరుకున్నామంటే 6 ప్రశ్నలు చెప్పామంటే 30 రూపాయలు తప్పక వస్తాయి. అవతల 7వ ప్రశ్న 8వ ప్రశ్న తప్పు చెప్పినా నీకు 30 రూపాయలు వస్తాయి. 7వ ప్రశ్న 40 రూపాయలు, 8వ ప్రశ్న 50 రూపాయలు, 9వ ప్రశ్నకు 60 రూపాయలు. ఇది 3వ సేఫ్ పాయింట్, వీరికి చేరుకున్నామంటే నీకు 60 రూపాయలు తప్పనిసరిగా వస్తాయి. తర్వాత 10వ ప్రశ్న 75 రూపాయలు, చివరి ప్రశ్న 11వ ప్రశ్న 100 రూపాయలు. అయితే ఒకవేళ నేను ఏ ప్రశ్నకైనా నీకు సమాధానం తెలియకపోతే నీకు వాడుకోవడానికి 3 లైఫ్ లైన్స్ ఉన్నాయి. ఒకటి 50-50, రెండు ఆడియన్స్ పోల్, థర్డ్ వన్ క్లాస్మేట్ హెల్ప్. 50-50 అంటే ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఏబిసిడి అని ఉంటుంది. ఒకవేళ నీకు 50-50 ఆప్షన్ కావాలంటే నాకు నీకు ప్రశ్న ఇచ్చిన పేపర్లోకి వెళ్ళి నేను 2 రౌండ్ చేసి తొలగిస్తాను, ఆ మిగతా 2 జవాబులకి వెళ్ళి నేను ఎంచుకోవచ్చు. రెండవ ఆడియన్స్ పోల్ నువ్వు ఎంచుకుంటే నువ్వేం చేస్తావు, ఆడియన్స్కు ఆ ప్రశ్నను వినిపిస్తాను, ఏ అనేటి ఏ జవాబు చెప్పేట వాళ్ళు ఎంతమంది అంటే లేస్తారు వాళ్ళు, ఆ సంఖ్య లెక్క పెట్టుకుంటాం. మళ్ళీ బీకి ఎంతమంది అంటే వాళ్ళు లేస్తారు, లెక్క పెట్టుకుంటాం. సికి కూడా లేస్తారు వాళ్ళు, చేయి లేచి నిలబడతారు, లెక్క పెట్టుకుంటాం. ఏకి ఎంతమంది చెప్పారు, బీకి ఎంతమంది చెప్పారు, సికి ఎంతమంది చెప్పారు, డీకి ఎంతమంది చెప్పారు, సంఖ్య చెప్పేస్తాం. నీవు సెలెక్ట్ చేసుకోవచ్చు జవాబు, ఎవరి మీద నమ్మకం ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఆడియన్స్ పోల్. తర్వాత క్లాస్మేట్ హెల్ప్, ఇది నీవు తప్పనిసరిగా మీ తరగతికి వెళ్ళే సహాయం చూసుకోవాలి. అంటే 8వ తరగతి వాళ్ళని మాత్రమే అడగాలి. ఆ ప్రశ్న నువ్వు జవాబు తెలుసుకో తెలియకపోతే 8వ తరగతిలోకి వెళ్ళి ఒక్కరిని మాత్రం ఎవరో పేరు చెప్తే వాళ్ళు లేచి నీకు సమాధానం సహాయం చేస్తారు, నువ్వు ఆ జవాబు చెప్పాలి. ఇది ప్రతి ప్రశ్నకు 1 నిమిషం మాత్రమే టైం ఉంటుంది, 60 సెకండ్లు. ఆ 60 సెకండ్ల లోపల నువ్వు చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ నీకు హెల్ప్ లైన్ కావాలి, ఈ లైఫ్ లైన్స్ కావాలి అని అనుకుంటే ఆ టైము ఆపేస్తాం, సేమ్ అందులో చూసినట్టే ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే అడుగు, లేకుంటే ఇంకా మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదట ఏడు ప్రశ్నల వరకు నీకు సబ్జెక్ట్ ప్రశ్నలే ఉంటాయి. మొట్టమొదట మాత్రం 3 లైఫ్ లైన్స్ ఉన్నాయి మాత్రం గుర్తుపెట్టుకో, ఉట్టిగానే తప్పు సమాధానం చెప్పి బయటికి వెళ్ళిపోకు, సరేనా? నువ్వు 100కు 100 రూపాయలు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. సిద్ధమైనాక ఓకే.